బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్. కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివాలయాలకు వచ్చి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి దీపారాధన చేస్తున్నారు. ఆలయ ప్రాంగణాలన్నీ దీపాలతో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్లోని అన్ని ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా దీపకాంతులతో కనువిందు చేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, ఎస్, మనం చూసుకోవచ్చు దేశవ్యాప్తంగా కార్తీక సంబంధించినటువంటి కార్తీక పౌర్ణమి ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా శివాలయాలు దీపారాధనతోటి తేలుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మనం చూసుకోవచ్చు హైదరాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి బోయగూడలోని కృష్ణనగర్ కాలనీలో కూడా పెద్ద ఎత్తున ఈ దీపాలు వెలిగించి అదైతే శివునికి ప్రీతి ప్రాత్యం ఉన్నటువంటి దీపాలను వెలిగిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కార్తీక మాసము శుక్లపక్షము పున్నమి రోజున ఈ దీపాలకు సంబంధించినటువంటి ఏదైతే కార్తీక పౌర్ణమి రోజున దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించిన ఒక విశిష్టతను మనం చూసుకున్నట్లయితే శివునికి సంబంధించినటువంటి ఈ పూజా కార్యక్రమాలన్నీ చేస్తున్నటువంటి భాగంలో రుద్రాభిషేకాలు శివ పూజలు అనేది చేస్తూ ఉంటారు. దీనికి పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమాలు అనేది నిర్వహిస్తున్నటువంటి సందర్భం మనకు కనబడుతుంది. మనం ఎక్కడ చూసినా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ఈ దీపాలు వెలుగులుస్తున్నటువంటి కార్యక్రమాలను మనకు చూసుకోవచ్చు. అయితే మాన్య ఏదైతే పూర్వ రుద్రాభిషేకం, ఏక రుద్రాభిషేకం, ఇట్లా వరుసగా ఈ రుద్రాభిషేకాలు అనేది చేస్తూ ఉన్నటువంటి సందర్భం మనకు దేశవ్యాప్తంగా కనబడుతుంది. ఈరోజు దీపారాధన చేస్తే విశిష్ట ప్రాముఖ్యత ఉన్నదని, శివ విష్ణు దేవాలయాలు రెండింటిలోనూ కూడా ఈ దీపాలు వెలిగిస్తూ ఉంటారు. విష్ణు ఆలయాల్లో గోపురాల మీద, ధ్వజస్తంభాల మీద, తులసి కోటల దగ్గర, దేవుడు సన్నిధుల్లో, ప్రమిదలు, ఉసిరికాయల మీద కూడా ఈ దీపాలు అనేది వెలిగిస్తుంటారు. మనం చూసుకోవచ్చు బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది అన్న ఒక నానుడి కూడా ప్రచారంలో ఉన్నటువంటి సందర్భం మనకు తీసుకోవచ్చు. శివాలయాల్లో ధ్వజస్తంభాల మీద నంది దీపం పేరుతో కూడా అఖండ దీపాలను వెలిగిస్తూ ఉంటారు. శివాలయాలు నందుల పైన మొదలగు ముఖ్యంగా ఏదైతే జలాశయాలు ఏవి ఉంటాయో, అదేవిధంగా నదీలకు సంబంధించినటువంటి పర్యవక ప్రాంతాలు, పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ అన్నిటి కూడా ఈ దీపారాధన చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇది ప్రాచుర్యంలోకి రావడానికి ఒక కథ కూడా ఉంది. గతంలో ఏదైతే మహాభారతంలో పాండ్యుడు, కుంతికి సంబంధించినటువంటి దంపతులు సంతాన అభివృద్ధి కోసం శివుణ్ణి ఆరాధించేవారు ప్రత్యక్షం చేసుకునేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ దీపారాధన కార్యక్రమాన్ని చేసినట్టుగా కూడా చెబుతూ ఉంటారు. ఇది పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఈ విశిష్టమైనటువంటి ఆలయాలు అయితేనేమి, ముఖ్యంగా శివాలయాల్లో ఎక్కువగా ఈ దీపాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రూపొందిస్తూ ఉంటారు. దీనికి సంబంధించినటువంటి రకరకాలైనటువంటి చరిత్రలు కూడా ప్రాముఖ్య ప్రచారంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే విష్ణువు దగ్గరికి కూడా ఈ విష్ణు ఆలయాలలో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూసుకోవచ్చు. అయితే మనం ఈ కాలనీలో ఈ కార్యక్రమాన్ని ఎన్నట్టు నిర్వహిస్తారు, ఏంది అనే అంశాలపైన కూడా కాలనీ ప్రెసిడెంట్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఎట్లా చేస్తారు సార్, ఎన్ని రోజులు చేస్తారు? గత 15 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా మనం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కార్తీక మాస విశిష్టతని ఏ విధంగా ఉత్తేజప కార్తీక పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులు ఆలయాలకు పోటెత్తిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. దీపకాంతుల మధ్య హరహర మహాదేవ శంభో శంకర నామస్మరణతో శివాలయాలు, అలానే వైష్ణవాలయాలు అన్నీ కూడా దీపకాంతులతో వెలిగిపోతూ ఉన్నాయి. మహిళలు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చి దీపారాధన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆలయ ప్రాంగణాలన్నీ కూడా దీపకాంతులతో కళకళలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్లో ఆధ్యాత్మిక శోభ పరిడవిల్లుతోంది. మనం చూసినట్లయితే కార్తీక మాసం చాలా ప్రీతికరమైనటువంటి మాసం మహాశివుడికి. అయితే ఆ మహాశివుడికి సంబంధించి భక్తులందరూ కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు ఉపవాసం చేసి ఈ రకంగా దీపాలు అనేది వెలిగించుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే కార్తీక పౌర్ణమిని చాలా విశిష్టమైనటువంటి రోజుగా చూస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసం అంతా కూడా ఎంతో నియమ నిష్ఠలతో శివారాధనను చేస్తూ ఉంటారు. సకల శుభాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆధ్యాత్మిక శోభ సంతరించుకొని ఉంది. ఆలయాలన్నీ కూడా దీపకాంతులతో
కళకళలాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అటు శైవ క్షేత్రాలు మాత్రమే కాదు, మిగిలిన దేవాలయాలన్నింటిలో కూడా ఈ రకమైనటువంటి దీప కాంతుల శోభతో, శోభాయమానవంగా, ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ ఉన్నాయి. మాట్లాడాలి.